రాజ్యసభ మాజీ సభ్యులు తాడేపల్లిగూడ మాజీ ఎమ్మెల్యే ఎర్ర నారాయణ స్వామి మృతి పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయాల్లో నిరాడంబరంగా అభివృద్ధి కనపరిచిన నారాయణ స్వామి మరణం చాలా బాధాకరమన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా, తాడేపల్లిగూడ ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యునిగా, నియోజకవర్గ జిల్లా అభివృద్ధికై నారాయణ స్వామి చేసిన కృషి చరిత్రలో చిరుస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధం కలిగిన నారాయణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రబాడ సానుభూతి తెలిపారు. ఇల్లు పెద్దలు శ్రీ ఎర్ర నారాయణ స్వామి గారు ఇప్పుడే తెలిసింది. గత 4-5 రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటూ చనిపోయారని చాలా బాధ కలిగించే విషయం. ఎందుకంటే ఒక పెద్ద మనిషిగా, ఒక విలువలకి, రాజకీయాల విలువలకి ఇచ్చే మనిషిగా, ఎవరికి వివాదాస్పదం లేని వ్యక్తిగా, అజాతశత్రువుగా, మరి అనేక పదవులు కూడా నిర్వహించారు. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. అంతకుముందు వెంకటరావు గారి ప్రభుత్వంలో లఘు పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యులు చేశారు. తాడేపల్లిలో 2 సార్లు శాసనసభ్యులు చేశారు. మరి ఆనాటి చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నప్పుడు ఈ పోలవరం, ఎప్పటికైనా పోలవరం నిర్మించాలని పోలవరం సాధన సమితికి ఆయన నాయకత్వం వహించి ఏదో పాదయాత్ర కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు ఏం చేసిన పాదయాత్రని గుర్తించడం కానీ పట్టించుకోవడం కానీ ఏమీ జరగలేదు. అయినప్పటికీ కూడా ఆయన పాపం ఎంతో నిరాశ చెందాడు. మరి మా కుటుంబానికి నారాయణ స్వామి గారు మాకు చాలా అనుబంధం ఉంది. మా నాన్నగారితోటి అంటే ఇంచుమించు ఇద్దరు కూడా ఒకే వయస్సు. నాన్నగారు, మా నాన్నగారు అన్న కూడా చాలా అభిమానంగా ఉండేవారు. అటువంటి వ్యక్తి వాళ్ళ లేడంటే మాకు నిజంగా ఒక పెద్ద అండ కోల్పోయినట్టుగా ఉంది. రాజకీయాల్లో అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా తక్కువగా ఉంటారు. మరి నిజంగా ఆయన మృతి చాలా తీరని లోటుగానే భావిస్తున్నాను. ఆయన ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మస్థైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని మరి కోరుకుంటూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.